హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మెత్తిపాటి. శివరాత్రి సందర్భంగా ఆ మహాశివుడు ధరించే ఆభరణాల విశిష్టతలను మనం ఈరోజు చెప్పుకుందాం. నిజానికి మహాశివుడు అంటే ఆయన దగ్గర ఏముంది, ఆయన శ్మశానంలో ఉంటాడు, ఆయన దగ్గర బూడిద తప్ప ఏముంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మహాశివుడు ధరించే ప్రతి ఆభరణానికి ఒక ఆధ్యాత్మిక శక్తి, మానవీయ విలువలను అవి ప్రబోధిస్తూ ఉంటాయి. వాటిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. లయకారుడైన ఆదియోగీశ్వరుని రూప దర్శన భాగ్యం కలిగితేనే చాలు, కొండంతా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. శివ అంటే శుభం, మంగళం అని అర్థం. శివాయ అంటే వెలుగని అర్థం. మనిషిలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారదోలేది భగవంతుని తత్వమేనని శివరాత్రి పండుగలోనే అంతరార్థం. శుభకరుడైన శివుని ధ్యాన రూపంలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క గుణాన్ని సూచిస్తూ ఆ పరమార్థాన్ని బోధిస్తాయి. అష్టమూర్తులతో కూడిన ఆ పరమశివుడి చేతిలో త్రిశూలం, డమరకం, చంద్రవంక, పులిచర్మం, త్రినేత్రం, గంగ, రుద్రాక్ష ఇలా ఎన్నో, ఇవన్నీ శివతత్వంలోని అంతరార్థాలను బోధించేవి. వీటి గొప్పతనాన్ని, విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రబోధాన్ని చాటి చెప్పే ప్రత్యేక కథను మీ జర్నలిస్ట్ వేదికపై మీకోసం. త్రిశూలం అంటే త్రిగుణాలకు సంకేతం, అంటే మూడు గుణాలు. సత్వ రజో తమో గుణాలకు త్రిశూలం సంకేతం. శివుని ఆరాధించిన వారికి ఈ త్రిగుణాత్మకాల నుంచి మోక్షం ప్రసాదిస్తాడని అర్థం. ఇంతకీ ఈ త్రిగుణాత్మకం అంటే ఏంటి? ఇవన్నీ ఒక మాయ అన్నమాట. ఈ మూడు గుణాలకు ప్రభావితం కాని జీవి ప్రకృతిలో లేదు అని అంటే అతిశయోక్తి కాదు. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ మాయలో ఉన్నట్టే లెక్క, ఈ మాయలో నడుస్తున్నట్టే లెక్క, ఈ మాయ నుంచి బయట పడలేకపోతున్నట్టే లెక్క. ఇంతకీ మూడు గుణాలను సంక్షిప్తంగా తెలుసుకుంటే, తమో గుణం అంటే అతిగా నిద్రపోవడం, పిచ్చి కోపం, బద్ధకం, చిన్న చిన్న వాటిపై వ్యామోహాలకు లోను కావడం, వీటన్నిటి కోసం అప్పులు చేయడం, అవి తీర్చుకోలేక మళ్ళీ అసహనం వ్యక్తం చేయడం, ఇలా జీవితం అంతా ఇలా కొట్టుకుపోతూ ఉంటాడు. వీటినే తమో గుణంగా చెప్తుంటారు. ఇక రజోగుణం అంటే చీటికి మాటికి కోపపడడం, చిరాకు పడడం, పంతాలకు పోవడం, వస్తువులు విసిరేసుకోవడం, కక్షలో కార్పణ్యాలు, ఉద్రేకం, ఉద్వేగం, నష్టం జరిగిపోయిన తర్వాత అయ్యో అంటూ పెద్ద పెద్దగా ఏడవడం, ఇవి వీటి లక్షణాలు. ఇక సత్వగుణం అంటే అభిమానం. ఇంకా అందంగా చెప్పాలంటే అంతరాత్మ, ఆత్మాభిమానం, దురాభిమానం ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే చాలామంది ఆత్మాభిమానం దెబ్బతింది అంటూ ఉంటారు. కొందరు ఏమంటారంటే అభిమానం పోయిన తర్వాత ఎవడుంటాడో అక్కడ అంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలు, సినిమా రంగాల్లో ఈ అభిమానం కాస్త దురభిమానంగా మారి అది ఎలా హద్దులు మీరిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మూడు గుణాలను మనిషిలో ఉండే ముగ్గురు మూర్ఖులుగా వర్ణిస్తారు. ఈ మూడు తమో రజో సత్వగుణాల నుంచి మోక్షం కలిగిస్తానని పరమేశ్వరుని త్రిశూలం బోధిస్తుంది. చంద్రవంక ఆహ్లాదత్వానికి సంకేతం. మనిషికి ఉల్లాసాన్ని, మనసుకు సంతోషాన్ని ఇవ్వడమే కాదు, ఒక్కసారి చంద్రవంకను చూస్తే చాలు ఎంత ఒత్తిడి నుంచి అయినా చిటికలో బయటపడిపోవచ్చు. ఇది శివాభరణాల్లో పాజిటివ్ గుణాన్ని సూచిస్తుంది. ఉధృతంగా ప్రవహించే గంగల మనిషికి వచ్చే ఎలాంటి సమస్యలనైనా ఆ మహాశివుడుల చిరునవ్వుతో నెమ్మదైన మనస్తత్వం అలవర్చుకుంటే గంగాదేవిని నిలువరించినట్టుగానే ఆ సమస్యను ఆపవచ్చునని అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎదుటి వాళ్ళను సాధ్యమైనంత వరకు క్షమించమని దాని సంకేతం. ఇంకా చెప్పాలంటే శివుడు విషం తాగిన తర్వాత దాన్ని కంఠంలోనే ఆపి నీలకంఠుడిగా ఎలా మారాడో, అలాగే మీలో ఉన్న అంతులేని బాధలను గంగలా పొంగకుండా గుండెలోనే ఆపు చేయవచ్చని, నెమ్మదించేలా చేయవచ్చునని ఆ తలపై గంగ సూచిస్తుంది. మానవాళి దీనిని గనక అలవర్చుకుంటే విజయం దాని అంతటదే సిద్ధిస్తుందని పరమేశ్వరుడు బోధిస్తున్నాడు. ఇక డమరుకం, డమరుకం నుంచి పుట్టిందే ఓంకారనాథం, శబ్దానికి సంకేతం. అలా ఓంకారనాథంతో పాటు మంత్రయుక్తమైన బీజాక్షరాలు రుద్రుని డమరుకం నుంచి ఉద్భవించాయని చెబుతుంటారు. ఈ బీజాక్షరాలను పఠించిన వారికి తప్పనిసరిగా మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. మీరు ఒకసారి ఓం 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 అని చూడండి. ఆ ఓంకార శబ్దంలో ఎన్నో శబ్దాలు మన గాలిలో ప్రతిధ్వనిస్తూ మనకే వినిపిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆ రిఫ్లెక్షన్స్ వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవి మన దగ్గర రాకుండా చేస్తుంటాయి. అందుకనే ఆ అష్టోత్తరాలు మంత్రాలు చదివే ముందు ఆ వాటి ముందు ఓంకారం చేర్చి చదవమని సూచిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనం అనుకుంటూ ఉంటే ఆ ఓంకారనాథ శబ్ద ప్రభావం చేత చుట్టూ ఉన్న ఆ వైబ్రేషన్స్ మనకి ఎప్పుడు కూడా మనకు రక్షణ కవచంలో కాపాడుతూ ఉంటుంది. అదే ఈ డమరుకం మహిత్యం. రుద్రాక్ష ఆరోగ్యానికి సంకేతం. ఎప్పటికప్పుడు శరీరంలో జరిగే మార్పులను పరిశీలించి ఆరోగ్య విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. అందుకే రుద్రాక్షను ధరిస్తే అది మనకు రక్షణ వలయంలో పనిచేస్తుంది. పులిచర్మం అహంకార రాహిత్యానికి ఆనవాళ్ళు, ఎంత గొప్పవారైనా భగవంతుడి కంటే తక్కువైనని సూచిస్తుంది. పులి చాలా బలమైంది,
క్రూరమైంది కూడా, కానీ భగవంతుని దగ్గర దాని స్థితి అది. అందరూ ఇదే గ్రహించారు, నేనే గొప్ప, నేనే గొప్ప, నాకంటే మనగాడి భూమి మీద లేడని అనుకోకూడదు. తాడిందనేవాడు ఒకడు ఉంటే వాడి తలందనేవాడు ఒకడు ఉంటాడు. అందుకనే వీరందరికంటే గొప్పవాడు ఒకడున్నాడు, అతనే మహాశివుడు అనుకుంటే మనలో ఉన్న అహంకారం, ఆభిజాత్యం, ఆత్మాభిమానం ఇలాంటి గొప్ప గొప్ప పేర్లన్నీ క్షణాల్లో కొట్టుకుపోతాయి. జటాజూటం పృథ్వీతత్వం బలానికి సంకేతం. ఈ విశ్వంలో గ్రహాలన్నీ వృత్తాకారంలో తిరుగుతున్నట్టుగానే శివుని తలపై జటాజూటం కూడా అలాగే తిరిగి తిరిగి ఉంటుంది. అంటే ఈ విశ్వమంతా తన ఆధీనంలోనే ఉన్నట్టుగా భావించారు. త్రినేత్రం జ్ఞానానికి సంకేతం. ప్రతి ఒక్కరూ జ్ఞానవంతుడిగా మారాలని, జ్ఞానాన్ని సంపాదించాలని వివరిస్తుంది. మనకు ఉన్న తెలివితేటలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచిస్తుంది. నిజానికి మన కంటి చూపు ఒక్కసారి మీరు ఆకాశంలోకి చూడండి, అది ఎంత దూరం ప్రయాణిస్తుందో కొన్ని కాంతి సంవత్సరాలు దూరం మన కంటి చూపు ప్రయాణిస్తుంది. అలాగే మన మనసు కూడా అలాగే ప్రయాణిస్తుంది. ఆ కంటి చూపు ఏదైతే ఉందో దాని శక్తి అది. అలాగే మనిషి కూడా తాను అనుకున్నది ఎంత గొప్ప, ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా అతను సాధించగలడు అని చెప్పడానికి ఈ త్రినేత్రం ఉదాహరణ. మెడలో నాగేంద్రుడు కామాన్ని జయించేందుకు ఈ సంకేతం. మనుషుల్లో ఉండే కామ పైత్యాన్ని వదిలించుకోమని, దానికి లొంగితే పాము కాటికి బలైనట్టుగానే భావించమని ఈ మెడలో నాగేంద్రుడు నిత్యం మనం సూచిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక శివునిలో పంచభూతాలను కూడా చూడవచ్చని చెప్తూ ఉంటారు. నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం వీటికి ఆనవాళ్లుగా వరుసగా తలపై గంగ, త్రినేత్రానికి అగ్ని, గాలికి లింగం, భూమికి శరీరం, ఆకాశానికి డమరుకం ప్రతీకలుగా వర్ణిస్తారు. ఇలా శివుని రూపాన్ని దర్శించి భక్తితో తన్మయులయ్యే భక్తులందరూ ఈ శివరాత్రి సందర్భంగా శుభకరమైన ఆ శివుని రూపాన్ని, ఆయన ధరించిన ఆభరణాలను చూసి ధరించండి, ధన్యులకండి. నమో నమ శివాయ, నమో నమ శివాయ.